హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గిరి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గిరి ఛానల్. సో ఫ్రెండ్స్, మనకనేది రిపబ్లిక్ డే అనేది మనకనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ రిపబ్లిక్ డే అనేది మనకు ఫోటో యాడ్ చేసి మనం ఏ విధంగా ఎలా అనేది ఎడిట్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క వీడియో మీరు ఎండు వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. స్కిప్ అయితే అసలు చేయదు, స్కిప్ చేస్తే కూడా మీకేం అర్థం కాదు ఫ్రెండ్స్. సో స్కిప్ చేయకోకుండా వీడియో ఎండ్ వరకు మీరు చూసినట్లయితే కూడా స్టెప్ బై స్టెప్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కూడా లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాము ఫ్రెండ్స్. లెట్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం. ఈ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 16:9 పైన మీరు రేషియో పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని ఇక్కడ మీరు అనేది మీడియా లేక్ వెళ్ళేసేయండి. మీడియా లేక్ వెళ్ళేసి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసేయండి. బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి మీరు 30 సెకండ్స్ వరకు మీరు అనేది డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ లేయర్ లెక్క వెళ్ళేసి మీడియా లెక్క వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది మీకు కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సిజనింగ్ పక్కన రెక్టాంగిల్ షేప్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే గుణ మనకు అనేది ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మీకు ఉంటుంది. ఇలా ఉన్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ కింద, అవుట్ యానిమేషన్ కింద క్రోమాకి అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లేయర్ లేక వెళ్ళేసి మీడియా లేక వెళ్ళేసేయండి. వెళ్ళేసి మీరు మీకు కావాల్సిన ఇమేజ్ అనేది మీరు యాడ్ చేయండి. మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది మీరు ఇలా యాడ్ చేసి ఇలా క్రాస్గా మీరు అనేది ఇచ్చేసి ఇక్కడ 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి కొద్దిగా జూమ్ అనేది ఇలా జూమ్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో నేను అల్లూరి సీతారామరాజు ఫోటో అనేది యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, మీరు మీకు నచ్చిన ఫోటోని మీరు అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి ఇక్కడ దీన్ని ఎండు వరకు అయితే డ్రాగ్ చేయండి. మనకు వీడియో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అనేది మీరు డ్రాగ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ చూడండి, మీరు లేయర్ లెక్క వెళ్ళేసి మీడియా లెక్క వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను అనేది ఈ యొక్క వీడియో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ సీజర్ పైన ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ మార్క్ ఇచ్చి దీన్ని మీరు అనేది ముందుకు స్క్రోల్ చేయండి. ముందుకు స్క్రోల్ చేసి ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేసి ఇలా మీరు క్రాప్ అనేది ఇచ్చేసి సో ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క వీడియో పైన మళ్ళీ ట్యాప్ చేసి ఇక్కడ క్రోమా కీ లేక వెళ్ళేసి క్రోమా కీ అనేది ఆన్ చేసేసి ఇక్కడ 50:50 అనేది 50% అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ అనేది ఇచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇలా ఇచ్చేసాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసి మళ్ళీ యొక్క వీడియో పైన ట్యాప్ చేసి 3 డాట్స్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ పైన మీరు ట్యాప్ చేసి ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఈ యొక్క వీడియోని మీరు ఇలా తీసుకొచ్చి మీరు అనేది ఇక్కడ అనేది ఇచ్చేసేయండి. అలా ఇచ్చేసాక ఇక్కడ 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేస్తే కూడా మీకు అనేది ఇలా అనేది వెళ్తుంది. సో ఫ్రెండ్స్, అలా కాకోకుండా మీరు అనేది అలా ఇవ్వద్దు ఫ్రెండ్స్. అలా ఇవ్వకోకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రింగ్ టు ఫాంట్ అనేది ఉంటుంది. ఇక్కడ
బ్రింగ్ టు ఫ్రంట్ అనేది ఉంటుంది, దాన్ని మీరు ట్యాప్ చేస్తే కూడా మళ్ళీ అనేది ఇలా అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా అనేది మీకు వచ్చేసాక టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ అనేది ఇచ్చేసాక సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి అనేది ఒక ఆడియో సాంగ్ అనేది మీరు క్రియేట్ చేయాలి. ఆ ఆడియో సాంగ్ అనేది మీరు ఏ విధంగా ఎలా అనేది క్రియేట్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అనేది ఇక్కడ ఆడియోలోకి వెళ్ళేసేయండి. ఆడియోలోకి వెళ్ళేసాక ఇందులో మీకు కావాల్సిన సాంగ్స్ అన్నీ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. మీకు కావాల్సిన సాంగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, నేననేది ఈ యొక్క సాంగ్ అనేది నేననేది తీసుకుంటున్నా. సో ఫ్రెండ్స్ మీరు మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేననేది ఈ యొక్క సాంగ్ తీసేసుకున్నా. ఈ సాంగ్ తీసేసుకున్నాక మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే కూడా మనకు అనేది సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మనకు అనేది సాంగ్ అనేది యాడ్ అయ్యింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అనేది ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఏ విధంగా ఎలా రిమూవ్ చేయాలో చూడండి. చూడండి, ఈ యొక్క ఇమేజ్ పైన ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేయండి. లేదంటే ఇక్కడ కూడా వాల్యూమ్ అయినా మీరు తగ్గించచ్చు. తగ్గించేసి టిక్ మార్క్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. సో యాజ్ ఇట్ ఈజ్గా అది కూడా అంటే సేమ్ స్పీకర్ ఐకాన్ పైన ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే కూడా మనకు అనేది ఈ విధంగా అనేది మనకు సాంగ్ అనేది రిమూవ్ అనేది అయిపోతుంది. మనకు కావాల్సిన సాంగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది మీ సాంగ్ అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా వాట్సాప్ స్టేటస్ వీడియోని ఈ విధంగా మీరు అనేది లవ్లీగా మీరు హ్యాపీ రిపబ్లిక్ డే అని మీరు అనేది ఎడిటింగ్ అనేది ఫోటో యాడ్ చేసి చేసేసుకొని మీరు అనేది వాట్సాప్ స్టేటస్లో మీరు అప్లోడ్ అనేది చేసినట్లయితే కూడా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా మీరు అనేది ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు షేర్డ్ సింబల్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. దాన్ని మీరు ట్యాప్ చేయగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత మెగాపిక్సెల్ కావాలో అంత మెగాపిక్సెల్లో మీరు అడ్జస్ట్ అనేది చేసుకొని ఆ మెగాపిక్సెల్లో మీకు ఎంత ఎంబీలో కావాలో అంత ఎంబీలో ఇక్కడ మీరు అడ్జస్ట్ అనేది చేసేసుకోండి. చేసేసుకునే తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయ్యాక సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.